हेलो फ्रेंड्स, वेल्कम टू पल्लवी वंटिल्लु। एरोज रेसिपी वडलु। अप्पटिकप्पुडु चाला टेस्टीगा उंडे इंस्टेंट वडलु एला प्रिपेर चेसुकोवालो चेसी चूपिस्तानु। वीडियोलोकि वेल्लि स्किप चेयकुंडा चूसेयंडि। मुंदुगा स्टव् आन् चेसुकोनि स्टव् पै पैन पेट्टुकोनि रेंडु कप्पुल नीळ्ळु वेसुकोवालि। पाव स्पून उप्पु वेसुकोनि नीळ्ळनि बब्बुल्स् वच्चेंत वरकु मरिगिंचुकोवालि। नीळ्ळनि इला मरिगिंचुकुन्न तर्वात स्टव्नि लो फ्लेम्लो पेट्टुकोनि ఒక కప్పు సోజీ రవ్వను వేసుకొని కలుపుకోవాలి। రెండు కప్పుల నీళ్లు తీసుకుంటే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి। బొంబాయి రవ్వ సన్నగా ఉన్నది తీసుకోండి। రవ్వని మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకొనైనా వేసుకోవచ్చు। రవ్వ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ అడగంటకుండా మెత్తగా ఉడికించుకోవాలి। స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని ఉడికించుకుంటే రవ్వ బాగా మెత్తగా ఉడుకుతుంది। స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే రవ్వలో ఉన్న నీళ్ళన్నీ త్వరగా ఇనికిపోయి రవ్వ సరిగ్గా ఉడకదు। ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఈ రవ్వ ముద్దని మరో బౌల్లోనికి వేసుకోవాలి। ఇది గోరువెచ్చగా అయ్యాక చేతితో 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న దానిలోనికి సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయను వేసుకోవాలి। ఉల్లిపాయలు మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి। రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। అర స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఉప్పు వేసుకోవాలి। రవ్వను ఉడికించుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేశాం కదా, ఇప్పుడు మీ టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి। సన్నగా కట్ చేసిన కొత్తిమీర 2 స్పూన్లు, పెరుగు వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే అవసరం లేదు। ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కల్ని చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। రవ్వ ముద్దలో అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత చేతిని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకొని చేతిని నీళ్ళల్లో అద్దుకొని కొద్ది కొద్దిగా రవ్వ పిండిని తీసుకొని రౌండ్ బాల్స్లా చేసుకోవాలి। ఇలా చేసుకున్న రౌండ్ బాల్ని అరచేతులు పెట్టుకొని కొద్దిగా వడల్లాగా వద్దుకొని మధ్యలో బొటనవేలితో చిన్నగా హోల్ పెట్టుకోవాలి। ఇలానే మిగతా పిండిని కూడా చిన్న చిన్న వడల్లాగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి। తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి। ఆయిల్ బాగా వేడైన తర్వాత వడల్ని ఒక్కొక్కటిగా ఆయిల్కు సరిపడినన్ని వేసుకోవాలి। వడల్ని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే వడలు ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయి। ఇలా ఆయిల్కు సరిపడినన్ని వడలు వేసుకున్న తర్వాత వీటిని వెంటనే తిప్పుకోవద్దు, 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మరోవైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి। స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వడల్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। ఇలానే మిగతా వడల్ని కూడా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా అన్నిటిని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి। చాలా టేస్టీగా ఉండే రవ్వ వడ రెడీ అయిపోయింది। పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే రవ్వ వడ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా। ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।